ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నాగరాజు. ఫ్రెండ్స్, మనకి జూనియర్ పంచాయతీ సెక్రటరీ జాబ్స్కు సంబంధించి సో రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయనే చిన్న అప్డేట్ గురించి తెలుసుకుందాం. సో ఏంటంటే, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ 20 లోపల అంటే దాదాపు ఈ 1 ఆర్ 2 డేస్లో ఖచ్చితంగా మనకు 100% రిజల్ట్స్ వస్తాయని చెప్తున్నారు. ఓకే, సో కేసీఆర్ గారు కూడా ఆల్రెడీ ఈ నియామకాలు చేయడానికి ఫైల్ పైన సంతకం కూడా పెట్టడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, డిపిఓస్ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇన్ఫర్మేషన్ కొంతమందికి తెలియచ్చు అనుకుంటా. సో వీడియో చేసేది ఎందుకంటే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు, అదేవిధంగా మన ఛానల్ తరఫు నుంచి వెళ్ళి అప్డేట్ తెలిస్తే అందజేయాలనే ఉద్దేశంతో చేసే వీడియో తప్ప వేరే ఉద్దేశం అసలే కాదు, నేను ముందుగానే చెప్తున్నాను. అదేవిధంగా మొన్న కూడా ఒక వీడియో పెట్టడం జరిగింది, డిసెంబర్ 15 లోపు లేదా 15 తర్వాత ఖచ్చితంగా మనకు రిజల్ట్స్ వస్తాయని. అయితే వాస్తవానికి డిసెంబర్ 15 వరకు మనకు రిజల్ట్స్ ఇచ్చేవాళ్ళే, కానీ కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయారు. సో అందుకనే నేను ఇప్పుడు మళ్ళీ వీడియో చేస్తున్నాను, ఈ డిసెంబర్ 20 లోపు ఖచ్చితంగా వీలైతే ఇవ్వాలా లేకపోతే రేపు. సో ఎనీ మూమెంట్ మనకు మొన్న చెప్పినట్టుగా అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. సో అప్డేట్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మీకు అందజేస్తాను. సో అయితే ఏంటంటే, ఈ పంచాయతీ ఎలక్షన్స్ నెక్స్ట్ మంత్ ఉండబోతున్నాయి కాబట్టి ఈ సెక్రటరీల యొక్క రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ పంచాయతీ వ్యవస్థలో ఈ యొక్క సెక్రటరీలది కీలక పాత్ర. ఓకేనా? సో అదేవిధంగా ఏంటంటే, ఇంకొక న్యూస్ ప్రకారం మనకి డిసెంబర్ 27 తారీఖు పంచాయతీ కొత్త కార్యదర్శులు మరియు పాత కార్యదర్శులు, అదేవిధంగా డిపిఓస్, ఎంపీడిఓస్ వీళ్ళందరితో మీటింగ్ కండక్ట్ చేయబోతున్నారని కూడా తెలియచేయడం జరుగుతుంది. సో మరి అలా కంప్లీట్ చేయాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఒక 1 ఆర్ 2 డేస్లో రిజల్ట్స్ ఇవ్వాలి, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసి సో మనకు జాబ్స్ అనేది ఇవ్వాలి కాబట్టి సో తొందరలో వస్తాయని చెప్తున్నాం. సో ఈ న్యూస్ వినగానే నాకైతే హ్యాపీగా అనిపించింది. ఏదేమైనా కూడా తొందరలోనే ఫలితాలు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. సో నేను గతంలో కూడా ఒక వీడియోలో చెప్పాను, నేను కూడా ఈ పంచాయతీ సెక్రటరీ జాబ్ కోసం ఎదురు చూసేటువంటి ఒక అభ్యర్థినే అని చెప్పి. ఓకే, సో మొన్న చేసిన వీడియోకి ఏంటంటే కొంచెం డిస్లైక్స్ కానీ 1-2 నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. సో అది పద్ధతి కాదు, కొంచెం మీరు ఏంటంటే ఆలోచించి పెట్టండి, అదేవిధంగా డౌట్స్ ఉంటే అడగండి. ఓకేనా? సో మీ ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ చేయకండి, ఉన్న అప్డేట్ని నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో ఏ క్షణాన ఈ అప్డేట్ వచ్చినా కూడా ఖచ్చితంగా మీకు అందజేస్తాను. ఓకే ఫ్రెండ్స్.